నిజానికి కొండలకి పేర్లు మీరు ఏం పెట్టండి, అసలు కొండకి పేరు ఏమి అంటే భూధరము. స్కందపురాణంలోనే ఆదివరాహమూర్తి కూర్చున్నప్పుడు భూదేవి తన చెలికత్తెలతో కలిసి వెడుతుంది. భూదేవి ఏ రంగులో ఉంటుందో కూడా చెప్తారు అందులో స్కందంలో. ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఉండి ఆదివరాహమూర్తి పాదములకు నమస్కరించి భూమిని అంటే భూమాత స్థిరంగా నిలబడడానికి ఉపయోగపడేటటువంటివి కొన్ని ఉన్నాయి. దిగ్గజములు కుంభస్థలముల మీద మోస్తాయి, ఆదిశేషుడు పడగల మీద మోస్తాడు, భూధరములు పర్వతములు మోస్తాయి. అలా మోస్తాయి కదా, ఇన్ని పర్వతాలు ఉన్నాయి కదా, వీటిలో శ్రేష్టమైన పర్వతములు ఏవి అని అడిగింది ఆవిడ. అడిగినప్పుడు అరుణాచలము వెంకటాచలము వీటన్నిటి గురించి చెప్పాడు ఆదివరాహమూర్తి. ఎందుకంటే ఆయనే కోర మీద భూమిని పైకెత్తాడు కాబట్టి ఆయనకి భూమి యొక్క సమగ్రమైన చరిత్ర తెలుసు. కాబట్టి భగవానుడు కనుక సృజించిన వాడు కనుక ఆయన అప్పుడు చెప్తాడు ఆ విశేషాలు. అందులో భూధరముల ప్రఖ్యాతి భూమిని ఎత్తి పట్టుకుని నిలబెట్టడంలో అవి ఉపయోగపడతాయి. ఈయన ఆ భూధరమునకు కొండకు తన పేరు ఉండాలన్నాడు, అనుగ్రహించాడు భగవానుడు. కాబట్టి అది కృతయుగంలో వృషాచలము అని పేరు పొందింది. కృతే వృషాద్రిం వక్ష్యంతి. ఆ కొండ కృతయుగంలో కూడా ఉంది, కానీ కృతయుగంలో ఆ కొండని వృషాచలము అని పిలిచారు. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగం వచ్చేటప్పటికీ అదే కొండకి అంజనాచలము అని పేరు. అంజనాచలము అని పేరు రావడానికి కారణం అంజనాదేవి. మీకందరికీ సుపరిచితురాలు మహాతల్లి, ఆ కేసరి యొక్క ధర్మపత్ని. ఆవిడ అక్కడే తపస్సు చేసింది. తపస్సు చేసి అంజన యొక్క కుమారుడు కనుక ఆంజనేయుడు. పుట్టగానే ఎడమదవడ సొట్టబడినవాడు కనుక హనుమ. హనుమని కంది ఆవిడ. ఆ కొండ మీద హనుమ జన్మించారు కనుక త్రేతాయుగంలో ఆ కొండకి అంజనాచలము అని పేరు వచ్చింది. తస్మాత్ అంజనశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. లోకమంతటా కూడా కీర్తి పొందింది. కృతయుగంలో లాగా కాదు, త్రేతాయుగం వచ్చేటప్పటికి ఆ కొండ కీర్తిని పొందింది. ఏమి, అదే కొండ మీద ఆంజనేయ స్వామి పుడితే, హనుమ పుడితే కీర్తిని ఎందుకు పొందింది కొండ? అంటే మహాత్ముని యొక్క జననము చేత కీర్తి పొందింది. అక్కడ హనుమ జన్మించారు. హనుమ చాలా చాలా గొప్పవారు. ఏ కారణం చేతో తెలుసండి? ఆయన గొప్పతనం ఏదో ఉండబట్టి కదో ఆ కొండకంత గొప్ప పేరు రావాలి. హనుమ అంటే ఎన్ని గొప్పలు చెప్పినా తక్కువే. కానీ హనుమయందు ప్రాథమికంగా చెప్పవలసినటువంటి గొప్పతనం ఒకటి ఉంది. ఏమిటి అంటే, మనసు పరమేశ్వరుడు దానికి ఏ వేగం ఇచ్చాడో ఆ వేగంతో అది ఉంటేనే భ్రష్టుడైపోతాడు, కోట్ల జన్మలు కింద కడతాడు. ఎందుకంటే మనసు వ్యభిచారం కూడా చేయిస్తుంది. నేను మన్నింపబడదనుగాక మనస్సుతో ఏ దోషమైనా చేయిస్తుంది, అక్కర్లేని వాటిని సంకల్పం చేయిస్తుంది, కోరరాని కోర్కెలు కొడుతుంది, చూడరాని చూపు చూస్తుంది మనస్సు. దానికి లేని దోషం లేదు. కారణం ఏమిటంటే దానికి ఆ జవం, ఆ వేగంతో వెళ్ళగలదు. మనకి ఎంత వేగం ఉందని మనం అనుకుంటున్నామో మన మనసుకి, దానికి కొన్ని కోట్ల రెట్ల వేగం ఉన్నటువంటి మనస్సున్నవారు హనుమ. ఇప్పుడు ఆయన ప్రమాదంలో ఉన్నట్లు లెక్క యథార్థానికి. ఎందుకంటే అంత జవం ఉంటే చాలా కష్టం. ఒకటి, మనసు ఎంత జవం ఉందో శరీరానికి అంత వేగము బలం ఉన్నాయి. మనకున్నటువంటి పరిమితి ఏమిటంటే, మనసుకి జవం ఉన్నా శరీరానికి వేగం లేదు. మనం అంత వేగంగా వెళ్ళాం. అది ఈశ్వరుడు అపాటి నీతి పెట్టాడు కాబట్టి ఇంకా లోకాలు బతికున్నాయి. వీడికి వెళ్ళిపోవడం కూడా వచ్చేస్తే ఇంకా ఎంత అసాధ్యమైన పనులు చేసేస్తాడు. వెళ్ళలేడు శారీరకంగా, మనసుతోనే వెడుతూ ఉంటాడు కాబట్టి పడు ఉంటాడు అలాగా. హనుమ అలా కాదు. మనోజవం మరుతతుల్య వేగం, ఈ రెండు. వాయు ఎంత వేగంగా వెడుతుందో ఆయన అంత వేగంగా వెళ్ళిపోతారు. మనసో వాయువు కన్నా కోటి రెట్లు వేగంగా జవంతో ఉంటుంది. అప్పుడు ప్రమాదకరం కాదు? చాలా ప్రమాదకరం. కానీ హనుమ మహాత్ముడు ఎందుకయ్యారో తెలుసా అండి? ఆయన జీవితం మొత్తం మీద కామస్పర్శ లేదు, తన కొరకు అన్న కోరిక లేదు అసలు ఆయన జీవితం. నా కొరకు అని ఆయన ఆలోచించుకున్నటువంటి క్షణం హనుమ జీవితం మొత్తం మీద లేదు. అటువంటి ప్రాణి సృష్టిలో లేరు.
తన కొరకు అని ఆలోచించని వాడు ఎవ్వరూ లేరు. తన కొరకు అని ఆలోచించిన క్షణం హనుమకు లేదు. అందుకే వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మాట అంటారు, రామార్థం వనరార్థంచ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రప్తుమిచ్చసి. రాముడి కోసం వానరుల కోసం శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్ని గడిచి వెళ్ళారు తప్ప నా కొరకు అన్నది లేదు. మీరు నన్ను ఒక ప్రశ్న ఇచ్చు, అటువంటప్పుడు ఆయన సువర్చలని కళ్యాణం చేసుకున్నారు కదండి, మరి వివాహం ఎందుకు జరిగింది అని. సువర్చల ఒక కోరిక కోరింది, కామము లేనటువంటి మనసు ఉన్న పురుషుడు దొరికితే నేను ఆయనకి భార్యాస్థానంలో కూర్చుని యజ్ఞాధికారం ఇస్తానంది. భార్య పక్కన ఉంటే తప్ప యజ్ఞం చేయకూడదు. భార్యాహీనులకు యజ్ఞం చేసే అధికారం లేదు. భార్య ఇంటి పట్టున ఉండిపోయినా రవికెల బట్ట బొడ్డులో పెట్టుకుని పురుషుడు యజ్ఞం చేయొచ్చు. భార్య శరీరంతో లేదనుకోండి, ఇక ఆయన తన కడుపున పుట్టిన కూతుర్ని కూడా కన్యాదానం చేయకూడదు. అందుకే ఒక భక్తి తత్పరుడు భార్య చనిపోతే నేను చెయ్యవలసిన పుణ్యాన్ని ఎత్తుకుపోయావే అని ఏడిచాడు, ఎందుకంటే ఇక ఆయన చేయడానికి అధికారం లేదు ఆయనకి. భార్యాస్థానం అంత గొప్పది, అందుకే ధర్మపత్ని. నేను మీతో మనవి చేశాను కదూ, అన్నీ ధర్మ సంబంధమే, భోగ సంబంధమే ఉండదు సనాతన ధర్మంలో. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ కామస్పర్శ లేనివారు కాబట్టి సువర్చల ఆయనని వివాహం చేసుకుని ఆయనకి యజ్ఞాధికారం ఇచ్చింది గృహస్థుగా. అందుకే వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటారు. కానీ ఇద్దరికీ సంసారం ఉండదు. రామకృష్ణ పరమహంస శారదాదేవి ఎటువంటి సంసారమో, హనుమ సువర్చల అటువంటి సంసారం. అంతటి మహానుభావుడు, తన జీవిత చిరంజీవి ఇప్పటికీ ఉన్నారు, కానీ నా కొరకు అని ఒక క్షణం ఇంత బలం ఉన్నవారు, ఇంత వేగం ఉన్నవారు తాను ఆలోచించుకున్నది లేదు, పోని చేసుకున్నది అంతకన్నా లేదు. పైగా ఏది చేయనివ్వండి ఆయనలా చేసేవాడు ఉండడం ఏదైనా సరే లోకంలో. కేవలంగా నేను చెప్తున్నది ఏదో సముద్ర మథనం చేయడమో రాక్షస సంహారం చేయడమో సంజీవనీ పర్వతం తీసుకురావడమో అటువంటివి కావు. అసలు మీరు హనుమలా చదువు నేర్చుకోవడం అన్నదాన్ని ఊహించలేరు. ఎందుకో తెలుసా అండి, చదువు నేర్చుకునేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది, గురువుగారు ఎత్తు మీద కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి, అంతకన్నా తక్కువ స్థానంలో కూర్చోవాలి, గురువుగారితో సమానంగా ఎన్నడూ కూర్చోకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా గురువుగారు కుర్చీలో కూర్చునుండగా తాను కూడా కుర్చీలో కూర్చోవలసి వస్తే పంక్తి దాటిపోవాలి, దాటిపోయి వేరు పంక్తిలో కుర్చీలో ఉండాలి తప్ప గురువుగారు కూర్చునుండగా పక్కన శిష్యుడు కుర్చీలో కూర్చుని ఎప్పుడూ ఉండకూడదు. ఇప్పటికీ నేను వాళ్ళ వినయానికి చెప్తున్నాను, నాకు సంప్రదాయ శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఎంత మర్యాద అంటే పొరపాటున కూడా ఎన్నడూ నేను కూర్చునుండగా నాతో సమానంగా వాళ్ళు కూర్చారు. ఒకవేళ నేను ఎప్పుడైనా కింద ఏ ఆసనం మీదో కూర్చునుంటే, ఇలాంటి పరదా మీద ఏ కారణం చేతనైనా కూర్చునుండగా వాళ్ళు వస్తే కూర్చోండి అంటే వాళ్ళు నిలబడతారు, ఎందుకంటే ఇంకంతకన్నా కింద కూర్చోవడానికి లేదు కాబట్టి, తప్ప కూర్చోరు. నేను పరమేశ్వరానుగ్రహం చేత మా గురువుగారి సముఖంలో ఎన్నడూ మా గురువుగారితో సమానంగా కానీ గురువుగారి కన్నా ఎత్తులో కానీ నా జన్మలో ఎప్పుడూ నేను కూర్చోలేదు. గురువు అంటే గురువే, గురువు మహానుభావుడు, గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు. అందుకే మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు అంటాడు, గురువుగారు బాణం వేస్తేనే వేస్తాను, లేకపోతే బాణం వెయ్యను, ఎంతసేపు యుద్ధం చేసినా నా కుడి చేతి పక్కనే గురువుగారు ఉండాలి తప్ప ఎప్పుడూ గురువుగారి రథం నా ఎడం పక్కకి రాకూడదు. అంటే ప్రదక్షిణ పురస్సరంగానే పెడతాడు. ప్రదక్షిణము అంటే మీరు ఎట్నుంచి ఎటొచ్చినా మీరు దేనికి గౌరవం చెప్తున్నారో అది మీ కుడి భుజం వేపుకి ఉంచితే ప్రదక్షిణం అని, అంటే అత్యంత పూజనీయము అని చెప్తున్నారని గుర్తు. అంతేగాని గుడికి ప్రదక్షిణం చేస్తూ సెల్ మాట్లాడి, గుడికి ప్రదక్షిణం చేస్తూ పక్కవాడితో మాట్లాడితే ఇంకేం గౌరవం బూడిదే. ప్రదక్షిణం అంటే అత్యంత గౌరవనీయము. కాబట్టి మౌనంగా తిరుగుతాడు, కుడి చేతి పక్కకి గుడి ఉంటుంది, తాను చుట్టూ తిరుగుతుంటాడు, చుట్టూ తిరిగినా ఎడం పక్కకి రాదు గుడి, అలా ఉంచి తిరిగితే ప్రదక్షిణం చేశాడంటారు. అందుకే పెద్దలు కనబడితే ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. సరే, ఆ కారణం చేత అంతటి మర్యాద, అంతటి గౌరవంతో కూడుకున్నటువంటి వ్యవస్థ కలిగినటువంటిది. సూర్యభగవానుడు స్వామి హనుమకి గురువు, హనుమకి సూర్యుడు గురువైతే సూర్యుడికి సమానంగా నిలబడి వినకూడదు, సూర్యుడికి ఎదురు నిలబడి వినకూడదు, సూర్యుడికి పృష్ఠభాగం చూపించి వినకూడదు, సూర్యుడితో సమానంగా వినకూడదు, సూర్యుడు కూర్చుని పాఠం చెప్పడం.
వెడుతున్న కొద్దీ తేజస్సు పుంజుకుంటాడు. మధ్యాహ్నం అయితే పక్కన నిలబడలేరు. ఇక మధ్యాహ్నం దిన మార్తాండ బింబం అంటారు. అంత వేగంగా వెడుతూ మాట్లాడితే మాట స్పష్టంగా మీకు వినపడదు. అటువంటి సూర్యభగవానుడు నిరాధారమైన ఆకాశంలో ఏకచక్ర రథం మీద వెళ్ళిపోతుంటే ఆయన ముందుకి ప్రయాణం చేస్తే గురువుగారికి పృష్ఠభాగం కనపడకూడదు కాబట్టి గురువుగారి ముందుకి తాను నిలబడి గురువు కన్నా కిందకుండి వెనక్కి అడుగులు వేస్తూ సూర్యుడి రథంతో పాటుగా భూమండలానికి ప్రదక్షిణం చేస్తూ గురువు దగ్గర నవవ్యాకరణములు నేర్చుకున్నారు. అది హనుమంతుడు. ఆయన వినయం అంటే ఆయన చదువుకోవడం అంటే అలా ఉంటుంది. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్పానంతే. ఇప్పుడు నేను హనుమద్వైభవం అన్న ప్రసంగంలోకి వెళ్ళిపోయాననుకోండి మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు చెప్పండి, ఆయన కన్నా మహాత్ముడు ఎవరుంటారు? ఇంత వేగము శరీరానికి, అంత జవము మనసుకి ఉండి తన జీవితం మొత్తం మీద ఒక్క క్షణం తన కొరకు అని ఆలోచించని వాడా మహాత్ముడు? ఏ కించిత్ విభూతున్నా దాన్ని అడ్డు పెట్టుకుని ఎలా తను గొప్పవాడని ఆలోచించుకున్నవాడా మహాత్ముడు? ఆయన మహాత్ముడు. అటువంటి మహాపురుష జననము ఆ కొండ మీద జరిగింది. అందుకే ఆ కొండ యుగాలు మారిపోయినా శక్తివంతమే. తస్మాత్ అంజనశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. ఆ కారణం చేత ఆ కొండ అంజనాద్రి అని త్రేతాయుగంలో పేరు పొందింది. అదే కొండ ద్వాపర యుగం వచ్చేసరికి శేషశైలము అని పేరు పొందింది. కారణమేమి? వైకుంఠం తూర్పు ద్వారం దగ్గర జయ విజయులు ఉంటారు కాపలాగా. ఆ జయ విజయులు శాపవిషాత్ భూమి మీద నిర్మించి ఉన్నారు. ద్వాపర యుగం నడుస్తోందిగా, అందుకని వాళ్ళు రాక్షసాంశలో ఉన్నారు. అప్పటి వరకు తూర్పు ద్వారం దగ్గర కావలిగా ఉండడం కోసమని శేషుణ్ణి నియమించారు విష్ణు భగవానుడు. శేషుడు చాలా చమత్కారమైనటువంటి ధోరణి. ఆయన అంతటి భక్తి తత్పరుడు లేడు. ఆయనకి పొటమరించేటటువంటి అహంకారం కూడా అంత విచిత్రంగానూ ఉంటుంది. స్థానబలాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు శేషుడు. మీరు ఎప్పుడైనా పురాణ పరిశీలన చేయండి, శేషుడు మహాపురుషుడు, మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, నమస్కార యోగ్యుడు. నేను ఆయన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదని మీరు గుర్తించాలి. కానీ స్థానబలాన్ని వాడుకుని మాట్లాడడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అప్పుడప్పుడు ఆయన వ్యక్తిత్వంలో ఉన్న కించిత్ దోషం శేషుడికి. అందుకే ఒక మాట చెప్తుంటారు పెద్దలు, ఆయన సభామంటపానికి వెళ్ళి గరుత్మంతుడిని తీసుకురా అంటే వెళ్ళడు. ఎందుకంటే తాను పాము, ఆయన గరుత్మంతుడు. ఆయన శయన మందిరంలో ఉన్నాడనుకోండి, శ్రీ మహావిష్ణువు పడుకుంటారు ఆయన మీద. అక్కడికి గరుత్మంతుడు వచ్చాడనుకోండి ఏదో పని మీద, హలో గరుడా ఎలా ఉన్నావు అంటే శ్రీ మహావిష్ణువు పడుకునే పడక భయం లేదు. ఇప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఇది శేషుని యందు ఆరోపించి చూపించడం తప్ప, మీరు చూడండి చాలామంది యందు ఇదే దోషం మీకు కనపడదు. అసలు ఆయన ఎవరుంటాడో, ఆయన చాలా నిరాడంబరుడు, ఆయన చాలా వినయశీలి. ఆయన కొడుక్కి, ఆయన అక్క చెల్లెళ్ళకి, ఆయన అన్నదమ్ములకి, లేకపోతే ఆయన భార్యకి, ఆయన బిడ్డలకి, వాళ్ళకి చాలా టెక్ ఉంటుంది. ఎందుకంటే మా అన్నయ్యో, మా తమ్ముడో, మా అక్కో, మా చెల్లో, మా నాన్నగారో, మా పినతండ్రో వరస పెట్టి ఆయనంత గొప్పవాడు. ఆయనకి లేదు టెక్కు, వీళ్ళకి టెక్కు. ఎందుకది? ఏం నేర్చుకున్నావు? అది అనుబంధాల్ని కలుపుకుని దేహ సంబంధాల్ని కలుసుకున్నటువంటి మిడిషిపాటు. స్థానబలాన్ని సంబంధంతో, దేహ సంబంధంతో కలుసుకుని ఆత్మోన్నతిని పొందలేక జారిపోతూ ఉంటారు. దక్షుడు అలాగే జారిపోయాడు. నేను శివుడికి మామగారిని నాకు నమస్కారం చేయకపోవడం ఏమిటని లేనిపోనల్లా చేశాడు. ఉన్న తలకైతే అయిపోయి గురి తలకై వచ్చింది. శేషుడు తూర్పు ద్వారానికి కావలిగా ఉన్నాడు. ఆయనకి చాలా సంతోషం. నేను ఎప్పుడు అంతఃపురంలో ఉంటాను. ఆయనకు ఉన్నటువంటి చాలా పెద్ద అతిశయానికి కారణాల్లో ఒకటి, నేను అంతఃపురంలో అంటే ఇప్పుడు ఇదో బయట గది దాకా వెళ్ళి మాట్లాడగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వీధిలోనే నిలబడి తలుపు కొడితే తలుపు కొట్టడం అన్నది అసలు వైదికంగా మర్యాద కాదు. తలుపు కొట్టకూడదు. తలుపు కొట్టాడు అంటే వాడికి వైదిక మర్యాద తెలియనివాడు అని గుర్తు. తలుపు కొట్టి ఎప్పుడూ పిలవరు. తలుపు చప్పుడు చేశారు అంటే వచ్చిన వాడికి వైదిక మర్యాద తెలియనివాడు అని గుర్తు. తలుపు చప్పుడు చెయ్యనే కూడదు ఎప్పుడు. మీరు ఇంటికి వచ్చారు,
ఎవరింటికన్నా వెళ్ళారు అంటే, మీరు తలుపు కొట్టారనుకోండి, తలుపు కొడితే తలుపు తీయవలసి వస్తే ఒక స్థాయిలో ఉంచి మాట్లాడవచ్చు అని నిర్ణయం. తప్పించి వారికి వైదిక మర్యాద తెలుసున్నవారు కారు అని గుర్తు. మరి ఎలా ఏం చేయాలండి అంటే పేరు పెట్టి పిలవాలంతే. ఎప్పటి వరకు? పిలిచి పలికే వరకు. పలకకపోతే వెళ్ళిపోవాలంతే. అదేంటండి అలా మాట్లాడతారేంటండి మీరు అంటారేమో, ఆయన ఏదో వ్యవహారంలో ఉన్నాడని గుర్తు. ఆయన పూజ చేసుకుంటున్నాడు, ఆయన మధ్యలో ఓయ్ అని అరవకూడదు కాబట్టి ఆయన పలకడు, వినపడినా పలకలేదు. మూడు మాటలు పిలు, ఆయన పలకలేదు, మళ్ళీ రా వెళ్ళిపో, అక్కడ ఎవరైనా ఉంటే చెప్పి వెళ్ళిపోద్ది, అంతే మర్యాద. అంతేగాని తలుపుని కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదు ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చెప్తే ఉపన్యాసం ఎప్పుడు చెప్పను అందుకని. కనుక శేషుడు తూర్పు ద్వారం దగ్గర వాకిలి కాపలాదారుగా ఉండి పెద్ద స్వర్ణదండం ఒకటి చేతిలో పట్టుకున్నాడు నిగ్రహించడానికి. ముఖ్య ప్రాణుడు వచ్చాడు. మనవైపు ఆంధ్రదేశంలో ఈ మాట ఎక్కువగా వాడంగానే మీరు కన్నడ దేశంలో దేవాలయాలకు వెడితే ముఖ్య ప్రాణ దేవాలయము అని రాసి ఉంటుంది తెలుగులో. ఈవిడ ముఖ్య ప్రాణుడేమిటి ముఖ్య ప్రాణుడేమిటి అనుకుంటాం. ఉడిపి క్షేత్రానికి మీరు వెడితే ముఖ్య ప్రాణ దేవాలయము అని ఉంటుంది. ముఖ్య ప్రాణుడు అంటే వాయువు, వాయువే కదండి. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు వాల్మీకి మహర్షి. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కదా శృతి. వాయువే పరబ్రహ్మము. అటువంటి వాయువు ముఖ్య ప్రాణుడు. ఆయన ఉంటే ఉన్నట్లు భవతి, ఆయన లేకపోతే వెళ్ళిపోయినట్టు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. కనుక వాయువు గబగబా వచ్చాడు. ఆయన ఏదో చాలా ముఖ్యమైన పని ఉంటేనే వస్తుంటాడు. వచ్చి ఆయన గబగబా లోపలికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే శేషుడు కర్రడ్డు పెట్టాడు, ఎక్కడికెడుతున్నావు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నన్ను అడిగి వెళ్ళొద్దా, నన్ను అడగాలి కదూ. అడగకుండా వెళ్ళిపోతున్నాడంటే ఆయన ఎంత ముఖ్యమైన పని మీద వెళ్ళడానికి తగినటువంటి అధికారం ఉన్నవాడన్నది ఆలోచించలేదు. ఉత్తినే పెడతాడా, ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మాత్రమే పెడతాడా అన్నది ఆలోచించలేదు. నన్ను అడగలేదు అనేటప్పటికీ అహంకారం ఎక్కడో పొటమరించిందని గుర్తు. నాంతవాణ్ణి అన్నాడంటే ఏదో ఒక విభూతి అన్నమాట. ఆలోచించుకున్నాడు, నేను ఈ కారణం చేత గొప్పవాణ్ణి. కర్రడ్డు పెడితే ఆయన ఆగాడు. ఎందుకు అడ్డు పెట్టావు అని అడిగాడు. నా అనుమతి లేకుండా లోపలికి ఎలా ప్రవేశిస్తావు, నన్ను అడిగి లోపలికి వెళ్ళక్కర్లేదా, నేను చాలా ముఖ్యమైన పని మీద పెడుతున్నాను, శ్రీ మహావిష్ణువుతో మాట్లాడవలసిన పని ఉంది, నన్ను అడ్డు పెడతావేమిటి. ఎవరిని ఆపాలో ఎవరిని ఆపకూడదో తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే ఏమవుతుందో తెలుసా, నువ్వు కాదు పాడైపోయేది, లోపల ఉన్నవాడు పాడైపోతాడు. నిజమే. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా అండి, వాయువు కాదు, భాగవతంలో శ్రీ మహావిష్ణువు చెప్పారు. తన శరీరంలోనే పుడుతుంది కుష్ఠవ్యాధి. పుట్టిన కుష్ఠవ్యాధి అబ్బాయి ఎంత బాగుందో నాకే పుట్టింది, తెల్లటి మచ్చలవి ఎంత బాగున్నాయో అనుకుంటే వేళ్ళు కాళ్ళు ఊడిపోతాయి. తన శరీరంలోనే పుట్టిన కుష్ఠవ్యాధి తన శరీరాన్ని ముక్కలుగా ఊడగొట్టినట్టు తన దగ్గర పనిచేసేటటువంటి సేవకులు తన మర్యాద పోయేటట్టు ప్రవర్తించి బయట వచ్చినటువంటి మహాత్ముల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా నిగ్రహిస్తే లోపల ఉన్న వాళ్ళ మర్యాద పోతుంది, శాపం అక్కు వాళ్ళకి తగులుతుంది, వాళ్ళకి వెళ్ళి ఇబ్బంది వస్తుంది. కాబట్టి గతంలో జయ విజయులు ఏం పొందారో నీకు అర్థం కాలేదా, ఆ స్థానం అందుకు ఖాళీ అయితేనే నువ్వు వచ్చావు. ఇప్పుడు నువ్వు కూడా అదే బాటలో ఉన్నావా, నేను లోపలికి వెళ్ళకూడదా అన్నాడే. అంటే వెంటనే శేషుడు అన్నాడు, నేనెవరో తెలుసా, బలే జ్ఞానే విరాగే చ విష్ణుభక్తో నమత్సమః. నిజంగా అది ఉన్నవాడు అలా మాట్లాడతాడా, బలము జ్ఞానము వైరాగ్యము ఈ మూడిటి యందు విష్ణుభక్తులలో నాతో సమానుడైన వాడు లేడు. నాకున్న మొట్టమొదటి లక్షణం అది. రెండు, సదాంతఃపురేవాస పుత్రాణామధికోహరి. మిగిలిన వాళ్ళు బయట నిలబడతారు, మిగిలిన వాళ్ళు బయట మాట్లాడతారు, మిగిలిన వాళ్ళు సభామంటపంలో మాట్లాడతారు, నేను సాక్షాత్తు లక్ష్మీనారాయణులు నన్ను పాన్పు చేసుకుని పడుకుంటారు. అంటే నాంతగా అంతఃపురం లోపల ఉండేవాడు ఎవరూ లేడు. అంటే అది రాజసంతో నువ్వు అలా ఆయనకి శీనంగా ఉన్నావా, దానికి ఒక చిన్న విశేషణం కలిపాడు. పుత్రాణామధికోహరి, హరికి నేను పుత్రుడి కన్నా గొప్పవాడిని, అందుకే అంతఃపురంలో ఎప్పుడూ ఉంటుంటాను. అటువంటి నన్ను కాదని లోపలికి వెళ్ళగలవా
అంటే ఏమి దాని ఉద్దేశ్యం? నీ మీద నేను ఏదైనా చెప్తే శ్రీ మహావిష్ణువుకి నీ తల తెగిపోతుంది ఏమనుకుంటున్నావు, అందుకని నన్ను మంచి చేసుకుని లోపలికి వెళ్ళాలి. వాయువు నవ్వన్నారు, ఇదెక్కడి ఉద్ధతి? వైరాగ్యం ఉన్నవాడు ఇలా మాట్లాడతాడా? పైగా బలే జ్ఞాని విరాగీచ విష్ణుభక్తో నమత్సమహ అంటాడా అని ఆయన అన్నాడు. ఇంట్లో పెంపుడు పిల్లి ఉంటుంది, ఇంట్లో పెంపుడు పిల్లి యజమాని పడుకుంటే మనసం కింద పడుకుంటుంది. యజమాని భద్రగజం యజమాని ఇంటికి దూరంగా ఉన్న గజశాలలో ఉంటుంది. యజమానికే చెందిన భద్రగజం గజశాలలో బయట ఎక్కడో ఉందని, ఇంట్లో పెంపుడు పిల్లి యజమాని పడుకున్న పాన్పు కింద పడుకుందని దగ్గరగా ఉన్నంత మాత్రం చేత పిల్లి ఏనుగవుతుందా, ఏనుగు పిల్లి అవుతుందా? ఏమి నీ వెర్రి? సేవకుడు మహారాజు పడుకున్నప్పుడు పాదాల దగ్గర కూర్చుని హంసతూలికాతల్పం మీద కాళ్ళు ఉత్తుతుంటాడు. రాజు కడుపున పుట్టిన యువరాజు ఎక్కడో ఒక సామంతరాజు తిరగబడ్డాడని రాజు పంపిస్తే సామంతుణ్ణి నిగ్రహించి దూరంగా రాజ్యం చేస్తుంటాడు. ఆ సామంతరాజ్యాన్ని ఆయనే నిర్వహిస్తూ ఉంటాడు ముందు కంటకాన్ని తొలగించడానికి. దగ్గరగా ఉండి కాళ్ళు పడుతున్న సేవకుడి అభ్యున్నతిని రాజు కోరుతుంటాడా? దూరంగా ఉన్న యువరాజు యొక్క క్షేమాన్ని కోరుతుంటాడా? పిచ్చివాడా, దగ్గర దూరం బట్టి గౌరవం ఉండదురా. ఎంత దూరంలో ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు, పరమేశ్వరుడి దృష్టిలో ఎంత గొప్పవాడన్న దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఆయన దృష్టిలో ఎంత గొప్పవాడివని నువ్వు ఊహించుకోవడం కాదు, ఆయన నిన్నెలా ఊహిస్తున్నారన్నది నువ్వు ఎప్పుడన్నా విచారించుకున్నావా? ఎంత గొప్ప మాటలండి. వంట పడితే సిగ్గుపడవలసి ఉంటుంది. దేనికిరా మనం అహంకరించాలి? పరమేశ్వరుడు మనల్ని పెద్ద చేసి చూడాలి కానీ, పరమేశ్వరుడు సంతోషించాలి కానీ, మనకి ఇది ఉందని అది ఉందని అహంకరించడానికి మనకేముందని మనం అహంకరించగలం? ఆయన అనుగ్రహం లేనినాడు ఏది మనం మాట్లాడగలం, ఏది మనం చెప్పగలం? కాబట్టి ఆయనదిరా అనుగ్రహం అంటే అని అణిగిమణిగి పడున్నవాడెవడో వాడు ధన్యుడు. అందుకే ఈ మాటలు శేషుడంటే, ఈ మాటలు వాయువు అంటే శేషుడికి నచ్చలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది, ఉద్ధతితో పెద్దగా అరుస్తున్నాడు. ఓహో, జోక్యం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. లక్ష్మీదేవితో కలిసి శ్రీమన్నారాయణుడు వెలుపలికి వచ్చాడు. ఏమిటయా అలా అరుచుకుంటున్నారు అన్నాడు సర్వజ్ఞుడు. ఆయనకి అన్నీ తెలుసు, కానీ స్థితికార లక్షణమునందు ఒక తమాషా ఉంటుంది. స్థితికారుడు అంటే పరిపాలకుడు, పరిపాలకునకు చమత్కారం ఉండాలి అన్ని వేళలా. పరిపాలన అంటే పుస్తకంలో ఏం రాసిందో అలా పరిపాలించిన వాడు పరిపాలకుడు కాడు. మాకు ఒక గొప్ప అధికారి ఉండేవారు హనుమంతరావు గారని. ఆయన ఒకసారి మాట్లాడుతూ ఓ గొప్ప మాట అన్నారు, నేను పొంగిపోయిన మాటకి, బ్రేక్ ది రూల్ అండ్ జస్టిఫై ఇట్, ఐఎమ్ హియర్ టు రాటిఫై ఇట్ అన్నాడు. ఎంత గొప్ప మాట! సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.